ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు, యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా దేవుని దీవెనలు, దేవుని శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దయగల దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి మాసంలో మరొక వాక్యాన్ని వినే అవకాశాన్ని అనుగ్రహించినందుకు, చెప్పగలిగినందుకు, నాకు వినగలిగినందుకు, మీకు కూడా ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మనము నూతనమైన ఆశీర్వాదాలని కోరుకుంటూ అవి వాటిని మన సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న రెఫరెన్స్ చదువుతాను, చూడండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూస్తాము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. యేసు వైపు ఎప్పుడైతే మనం చూస్తూ ఈ నూతన సంవత్సరంలో సాగిపోతామో, మనకి నూతనమైన ఆశీర్వాదాలు మనకి సొంతం అవుతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల నా గొప్ప తండ్రి, నీ పాదాలకి వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క వారాన్ని మాకు అనుగ్రహించారయ్యా. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి నాతో ఉంచండి. విన్నటువంటి బిడ్డలందరయ్యా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా. ఇదిగో నాయన, ఈ నూతన సంవత్సరంలో ప్రభా మీ వైపు మాత్రమే చూస్తూ మేము సాగిపోయే కృప వింటున్న బిడ్డలకి నాకు దయచేయమని కొద్ది మనవులు క్రీస్తు వారి పుణ్యనామన వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసానికి కర్త యేసే. మరి ఆ యేసు వైపు దాన్ని కొనసాగించువాడు యేసే. మరి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు ఈ నూతన సంవత్సరంలో మనము ఆయన వైపు మాత్రమే, లోకం వైపు కాదండి, ఆయన వైపు మాత్రమే చూస్తే మనం ఎన్నో ఆత్మీయ దీవెనలు మన సొంతం అవుతాయి. మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఆ వైరస్, కరోనా వైరస్ దుఃఖము, మరి చాలా కుటుంబాలలో దుఃఖము, మరి వీటిని అవమానం, వీటిలన్నిటినీ తీసివేసి వాటి స్థానంలో మనం ఏం చేయాలంటే యేసు వైపు చూస్తే, ఏదైతే మనం గడిచిన సంవత్సరం మనం బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు పడ్డామో వాటిలన్నిటినీ దేవుడు తొలగించి కృప కలిగిన దేవుడు నూతనమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి ఒక్కటే పని, యేసు వైపు మాత్రమే చూడాలి. లోకం వైపు కాదు, లోకంలో వెనుకున్న మనం అనుభవించిన ఏ కష్టం నష్టం వైపు కాదు, కానీ కేవలం యేసు వైపు, విశ్వాసానికి కర్త, ఆది కొనసాగించేటటువంటి యేసు వైపు మాత్రమే చూడమని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మరి యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలంటే యేసు వైపు చూస్తే మనకి వచ్చే లాభాలేంటి? పేతురు గారు దోనె దిగాడు, విశ్వాసంతో దిగాడు. యేసయ్య అక్కడ వస్తున్నది నువ్వైతే నేను కూడా నీటి మీద నడుస్తూ వస్తానయ్యని ఎంతో విశ్వాసంతో, మిగిలిన శిష్యులు ఎవరూ దిగలేదు, కానీ పేతురుకున్న అధికమైన విశ్వాసంతో ఆ దోణి దిగి నీటి మీద కూడా కాలు మోపగలిగాడండి. మరి మానవ చరిత్రలో నీటి మీద నడవగలిగింది దేవుని తర్వాత పేతురు గారండి. ఆ సముద్రపు నీటిలు మీద అడుగులు వేసుకుంటూ, అడుగులు వేస్తున్న ప్రతి అడుగు వేస్తున్నప్పుడు యేసుని మాత్రమే చూశాడండి. యేసు వైపు చూచినంతసేపు అది సముద్రమైనా కూడా నేల మీద నడిచినట్టే నడిచాడే. కానీ ఎప్పుడైతే ఆ తుఫాను, ఆ గాలి లోకం వైపు ఆ యేసు నుంచి తన చూపును పక్కకు తిప్పాడో, వెంటనే భయపడిపోయి మునిగిపోవడం ప్రారంభించాడండి. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం మాత్రం మన చూపు, మన గురి, మన లక్ష్యం అంతా కూడా ఆ మంచి గురిని, మంచి లక్ష్యాన్ని చేరాలంటే యేసు వైపు మాత్రమే మనం చూడాలి. యేసు వైపు చూస్తే మనకి ఎన్నో లాభాలు కలుగుతాయి. మొదటిగా చూద్దామండి, అపొస్తల కార్యం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుము అంటున్నారండి.
పేతురు యోహాన్లు ఏం చేశారంటే ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ శృంగారం అనే దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో యాజకులు అక్కడ దేవునికి అర్పణలు, ఆ సాయంకాల నైవేద్యాలు ఆయన ఆరాధించే సమయం కాబట్టి పేతురు యోహాన్లు కూడా అదే సమయానికి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయం మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు అక్కడ పుట్టుకతో కుంటివాడుగా ఉన్నటువంటి ఒక భిక్షగాణ్ణి వాళ్ళు చూడడం జరిగింది. మరి ఆ వ్యక్తిని వాళ్ళు తేరి చూచారంట. ఆ వ్యక్తిని అంతా గమనించారు. ఆ వ్యక్తి పాపము ప్రతిసారి ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ సహాయం మీద ఆధారపడి ఉండాలి. ఆ వ్యక్తిని కొందరు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆ వ్యక్తి పాపం భిక్షం అడుక్కున్న తర్వాత సంపాదించిన దాంట్లో కొంత కమిషన్ కూడా ఇవ్వాలేమో బహుశా, లేకపోతే సహాయం చేయరుగా మానవులు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, తర్వాత తీసుకెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి ఇతను పుట్టుకతోనే కుంటివాడు కాబట్టి ఇతనికి ఒక అసాధారణమైన అద్భుతం చేయాలి. ఇతని జీవితంలో ఒక శాశ్వతమైన పరిష్కారం ఇతనికి చూపించాలనే ఆలోచన చేసి ఆ పేతురు యోహాన్లు ఆయన వైపు తేరి చూసి మా వైపు చూడు అంటున్నారు. మరి పాపం భిక్షగాళ్ళు ఎవరైనా వాళ్ళ వైపు మనం చూసినప్పుడు వాళ్ళు వెంటనే మన వైపు ఆశతో చూస్తారు. మనం ఏదైనా డబ్బులు కానీ ఏదైనా ఇస్తామని వాళ్ళు ఆశపడుతుంటారు. ఆశపడడంలో తప్పేం లేదండి. అదేవిధంగా ఆ పుట్టుకుంటి వ్యక్తి కూడా పేతురు యోహాన్ల వైపు ఆశగా చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇతను మనం ఏదో ఇస్తాడని ఆశపడి చూస్తున్నాడు. కానీ వాళ్ళు అంటున్నారు, వెండి బంగారాలు మా దగ్గర అయితే లేవు, కానీ మేము దేనినైతే కలిగి ఉన్నామో దానిని మాత్రమే నీకు ఇస్తామని అంటూ ఉన్నారు. అతను ఒకవేళ వెండి బంగారాల కోసం, కానుకల కోసం, డబ్బుల కోసం ఆ భిక్షగాడు ఎదురు చూశాడే, కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా శ్రేష్టమైన మంచి బహుమానం, మంచి పరిష్కారం వాళ్ళు ఇవ్వాలనే ఆలోచన చేసి వాళ్ళు అంటున్నారు, మా వైపు చూడు అంటున్నారు. వాళ్ళు వెంటనే అతడు వాళ్ళ వైపు చూచిన వెంటనే వాళ్ళు అంటున్నారండి, ప్రభువైన యేసు నామములో నడు అంటున్నారు. మరి దేవునికి ప్రతినిధిగా ఉన్న పేతురు యోహాన్లు అక్కడ ఉన్నారు. మరి దేవుని శక్తి వాళ్ళలో ఉంది. దేవుని అద్భుతమైన మహిమ ప్రభావాలు వాళ్ళలో ప్రవహిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు బీదవాళ్లే, వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవండి. యేసయ్య ఒక సందర్భంలో అంటున్నాడు, నక్కలకు బరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదంటున్నారు. మరి యేసులాగే వీళ్ళు కూడా, దేవుని శిష్యులందరూ కూడా పేదవాళ్లే, వాళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమీ ఉండవండి. అంతకన్నా విలువైనది, అంతకైనా శ్రేష్టమైన యేసు నామం వాళ్ళ దగ్గర ఉంది. ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో పేతురు అక్కడ యేసుకి ఒక ప్రతినిధిగా ఉన్నాడండి. అక్కడ ఆయన అంటున్నాడు ధైర్యంగా, యేసు నామంలో లేచి నడు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ బలమైన, ఆ గంభీరమైన ప్రభావము కలిగిన యేసు నామము అనే మాట ఆ పుట్టు కుంటివాణిని తాకిందో, వీళ్ళు ఆజ్ఞాపిస్తున్నారు యేసు నామంలో నడు అంటున్నారు. ఆ మాట ఆ కాళ్ళని తాకిందేమోనండి. కాళ్ళ నరాలు, కండరాలు, ఎముకలు బలపరచబడ్డాయి. ఆ కుంటివాడంట దిగ్గున లేచి నిలబడ్డాడంటండి. నిలబడ్డమే కాకుండా గంతులు వేసుకుంటూ అతను వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, నేను బాగయ్యాను బాగయ్యానని చెప్పలేదు, కానీ అతడు తన స్వస్థతకు చాలా ఆశ్చర్యపడిపోయి, సంతోషపడిపోయి వెంటనే ఏం చేశాడంటే ఆ పేతురు యోహాన్లతో పాటు ఆలయంలోకి వెళ్ళాడంట. నేను అనుకుంటాను వారితో పాటు తన జరిగిన మేలుకి కృతజ్ఞతలు తెలిపాడేమో. కాబట్టి మా వైపు చూడు అన్నప్పుడు ఆ భిక్షగాడు, కుంటి భిక్షగాడు వాళ్ళ వైపు చూసినప్పుడు క్రీస్తులో ఉన్న శక్తి, క్రీస్తులో ఉన్న మహిమ ప్రభావాలు, క్రీస్తు నామం అది వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ నామంలో ఎప్పుడైతే నడు అని ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞను ఈ కుంటి భిక్షగాడు తీసుకోవడం వలన స్వస్థతను పొందుకున్నాడు. కాబట్టి యేసయ్య వైపు చూస్తే
మొదటిగా ఏం జరుగుతుందంటే స్వస్థత అనేది మనం పొందుకోగలం. మరి రెండవదిగా ఆయన వైపు చూస్తే ఏం జరుగుతుందంటే యెషయా గ్రంథం 45:12 చూస్తాం, 17 కూడా చూస్తాం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, ఏ దేవుడును లేడు. 17 యెహోవ వలన ఇశ్రాయేలీలు నిత్యమైన రక్షణను పొంది ఉంది. శాశ్వతమైన రక్షణను ఇశ్రాయేలీలు పొంది ఉన్నారంట. అలాంటి శాశ్వతమైన రక్షణ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకివ్వాలని ఆశపడుతున్నాడు. మనం చేయాల్సిన పని ఒకటే, యేసు వైపు మనం చూస్తే మనకేం కలుగుతుందంటే బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు మనందరినీ, ఆ భూమి మీద ఉన్న మానవాళి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు దేవుడు. మరి ఆయన వైపు చూస్తే, ఈ లోకం వైపు చూస్తే రక్షణ అనేది కలగదు, కానీ ఆయన వైపు చూస్తే, యేసు వైపు మనం చూస్తే మరి మనం ఏం పొందుకుంటామంటే ఈ నూతన సంవత్సరంలో రక్షణను పొందుకుంటాం. మానవాళ్ళంతటికీ అందుబాటులో ఉన్న యేసయ్యను ఆయన వైపు మనం చూస్తే తప్పకుండా మనం రక్షణను పొందుకుంటాం. మరి నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. ఇంకా అంటున్నాడు దేవుడు, నేనే దేవుణ్ణి, నిజమైన ఏకైక సజీవమైన దేవుడు యేసే అని మనం నమ్మి మన హృదయంలో అంగీకరించితే, ఆయన వైపు చూస్తే ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలను ఆశీర్వాదాలను మనం పొందుకోగలమండి. మరి పాపులైన మనల్ని రక్షించడానికే యేసయ్య వచ్చాడు. ఆ పాపపు తాలూకు శిక్ష నుంచి, పాపపు తాలూకు సమస్తమైన బాధ నుంచి మనల్ని విముక్తి చేసి మనకి విడుదలని ఇచ్చి మనకి విమోచన, మనకి రక్షణ ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. ఒకటండి, యేసయ్య మన పాపాలలో మనల్ని రక్షించడు, కానీ మన పాపాల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. లూకా సువార్త 19 అనగానే మనందరికీ జక్కయ్య గారు, పొట్టి జక్కయ్య గుర్తు రావాలి. నశించిన దానిని వెదకి రక్షించటకు దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. జక్కయ్యలో ఒక ఆశ ఉంది ఎప్పటి నుంచో. జక్కయ్య దేవుని గురించిన, దేవుడు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, దేవుడు చెప్పిన ప్రతి జీవపు మాట జక్కయ్య చెవిలో ఎవరో ఒకళ్ళు వేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు ఆ దేవుని దగ్గర పొందుకున్న మేలులను బట్టి చర్చించుకుంటూ ఉంటే జక్కయ్య బహుశా విని ఉంటాడేమో. అంతటి ఆశ్చర్యకరుడు, అంతటి అద్భుతకరుడు ఎవరు? ఇంతకి యేసు ఎవరో అని ఆయనను చూడగోరాను అంట జక్కయ్యకు ఒక ఆశ కలిగిందండి. యేసు ఎవరో చూడాలనే ఆశ కలిగింది. ఆ ఆశ జక్కయ్యని పరిగెత్తేలాగా చేసింది. యేసును చూడాలని, యేసు వైపుకు చూడాలని ఆశను కలిగించింది. ఆ జక్కయ్య ఒక అధికారి అయి ఉండొచ్చు, జక్కయ్య పెద్ద మనిషి వయసులో అయి ఉండొచ్చు, కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏది పట్టించుకోలేదు. కానీ యేసు ఎవరో చూడాలి, తన గురి, తన లక్ష్యం ఆ రోజు మాత్రం యేసు ఎవరో చూడాలనే ఆశతో పరిగెత్తి తీరా అక్కడికి వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో చెట్టెక్కాడండి. ఎంతటి పట్టుదల ఉంది కదా జక్కయ్యలో. మరి జక్కయ్య ఎవరో యేసుకు తెలుసు, జక్కయ్య ఎప్పుడు యేసును చూడలేదు, జక్కయ్య ఎవరో తెలుసు, జక్కయ్య మనసులో ఏమి ఆశ ఉందో కూడా ఎరిగిన దేవుడు ఆ ఎరుకొల చెట్టు దగ్గరికి రాగానే పైకి చూస్తున్నాడండి దేవుడు. దేవునికి సమస్తం తేట తెల్లమంట, అన్నీ కనిపిస్తాయి దేవునికి. దేవుడు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వద్ది. మరి పాపుల ఇంటికి ఎందుకు ఈయన వెళ్తున్నాడని అక్కడ అందరూ సణుగుకున్న గొనుక్కున్నారు. కానీ ఆ పాపి అయిన జక్కయ్యని, ఆయన కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ఆ రోజు నిర్ణయించుకున్నాడు. యేసు ఎవరు, యేసును చూడాలని జక్కయ్య నిర్ణయించుకుంటే జక్కయ్యని రక్షించాలని దేవుడు ఆశపడి ఆ జక్కయ్య కోసం ఆ రోజు ఆ మార్గంలోనికి యేసు రావడం జరిగిందండి. యేసు జక్కయ్య మీద చేతులు వేసి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్పర్శ, ఆయన చక్కని చూపు, ఇవన్నీ జక్కయ్య హృదయాన్ని తాకుంటాయి. జక్కయ్య ఒక్కసారి చూసుకున్నాడేమో, అమ్మో నా మీద
యేసయ్య చెయ్యి వేయడమైంది. జక్కయ్యలో మార్పు రావడం ప్రారంభమైంది, జక్కయ్యలో పశ్చాత్తాపం రావడం ప్రారంభమైంది. అదండి రక్షణకు తొలిమెట్టు. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం మనలో వస్తే తప్పకుండా దేవుడు మనకి రక్షణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మార్గంలోనే ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. అయ్యా ఎవరి దారన్నా అన్యాయంగా తీసుకొని ఉంటే నాలుగంతలుగా ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు యేసయ్య ఎంత సంతోషించాడో కదా. ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో పండుగేనంట. ఈరోజు జక్కయ్యే కాదు, జక్కయ్య కుటుంబం అంతా రక్షించబడిందండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. కాబట్టి యేసు వైపు చూస్తే మనకి స్వస్థత వస్తుందని తెలుసుకున్నాం. ఇంకా ఏమొస్తుందంటే మనకు రక్షణ కూడా వస్తుంది. మరి మూడవదిగా యేసు వైపు చూస్తే ఏమొస్తుందంటే కీర్తనలు 121:1-2 చూస్తాం. కీర్తనకారుడు అంటున్నాడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ప్రశ్న వేసుకున్న అతనే జవాబు కూడా చెప్తున్నాడు. విశేషం అదే, మరి భూమి ఆకాశాలను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును అంటున్నాడు. నా కన్నులు ఎత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మరి భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్తవయ్యా నువ్వు, సర్వలోకాన్ని సృష్టించిన దేవా, నీ వలననే, యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆ 120వ కీర్తన నుంచి ఆ 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఆ 15 కీర్తనలను ఏమంటారంటే, ఆ కీర్తన 20వ కీర్తన నుంచి 120 నుంచి 134 కీర్తన వరకు ఆ పైభాగం ప్రారంభంలో ఏమి రాసి ఉంటుందంటే యాత్రా కీర్తన అని రాసి ఉంటుంది. ఈ 15 యాత్రా కీర్తనలు అంటాం. యూదులు వాళ్ళ ఆచారం ప్రకారం సంవత్సరానికి 3 సార్లు ఆ యూదయ కొండల్లో ఆ ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి, ఆ ఆలయానికి వెళ్ళాలి, ఆ మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించుకొని రావాలి. మరి వీళ్ళ కొండలు ఎక్కాలంటే ఆ ఎత్తైన కొండలు, ఇప్పటిలాగా ప్రయాణ సాధనాలు ఏమీ లేవు, కేవలము వాళ్ళు నడకతోనే వెళ్ళాలి. ఒక్కరోజు 2 రోజులు వెళ్ళే ప్రయాణం కాదు, కొన్ని దినాలు పడతాయేమో. మరి అంత దూరం ప్రయాణం చేస్తే అలసిపోతారు కాబట్టి అక్కడక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఆగి ఆగి ప్రయాణం చేయాల్సి వస్తుందేమో. మరి వాళ్ళు కొందరు సమూహాలుగా వెళ్తూ ఉండే వాళ్ళేమో, ఎందుకంటే ఆ మార్గంలో ఏదైనా క్రూర మృగాలు అటాక్ చేస్తే వాటిల్ని తప్పించుకోవాలంటే కొంత సహాయంగా ఒకళ్ళనొకళ్ళు ఆదుకునే దానికోసంగా సమూహాలుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళంట. ఇక్కడ కీర్తనకారుడు ఆ యూదయ కొండల్లో ఉండేటటువంటి ఆ ఎత్తైన ప్రదేశం ఆ యెరూషలేమును చేరడానికి వెళ్ళే ముందు అతను ఆ కొండల దగ్గరికి వచ్చి అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? రాజులను నమ్ముకొని కంటే, మరి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంట. కాబట్టి అక్కడ దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుని మీద ఆధారపడడానికి దావీదు అనుకో, మీరు అనుకోవచ్చు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటే అప్పుడు ఇశ్రాయేలీలను వాళ్ళని పరిపాలించే రాజులు అన్ని రాజులతో పొత్తు పెట్టుకొని విగ్రహారాధనకు వాళ్ళు బానిసలైపోయి వాళ్ళు విగ్రహారాధికులు అవడమే కాకుండా దేవుని సొత్తైన ప్రజలను కూడా ఆ విగ్రహారాధనకు బలి చేసేసారు, విగ్రహారాధనలో కొనసాగేలా వాళ్ళని చేశారు. అప్పుడు వాళ్ళు ఆ విగ్రహాలు చేసి ఎత్తైన స్థలాలలో కొండల మీద మెట్టల మీద విగ్రహాలను ఉంచుకొని అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలకు బలివ్వడం, ఆ బలిచ్చిన దానిని తినడం, వాటిల్ని పూజించడం అప్పట్లో చేసేవాళ్ళు. ఆ విగ్రహాలు పెట్టినటువంటి ఆ ప్రాకారాలను కానీ ఆ ఎత్తైన కొండ ప్రదేశాలను కానీ చూసి ఆ విగ్రహాలని తట్టు చూసి దావీదు సహాయం అడగటం లేదు. సృష్టికర్త, సమస్త సృష్టిని కొండల్ని సమస్తాన్ని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. యేసు వైపు మాత్రమే దావీదు మహారాజు చూస్తూ ఉన్నాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి ఆకాశాలను సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయము
వస్తుందే అంటున్నాడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, అందరికీ అందుబాటులో ఉండే దేవుడు, అడిగితే వెంటనే మనకి సహాయం చేసే దేవుడు. అంతటి దేవుడు మన పక్షాన ఉండే మనకు సహాయం చేస్తే ఇక సహాయం చేయడానికి ఎవరు కూడా మనకి అవసరం లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం సహాయం పొందుకోవాలంటే మనకు సహాయం చేయగలిగినటువంటి ఏకైక నిజ దేవుడు యేసు వైపు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు మాత్రమే చూస్తూ ఈ నూతన సంవత్సరంలో ముందుకి మనం సాగిపోవాలి. మరి నాలుగవదిగా చూస్తే ఇంకా ఏమి కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, సహాయం కలుగుతుంది. ఇంకా ఏమి కలుగుతుందో చూస్తామండి. యేసు వైపు చూస్తే కీర్తనలు 34వ అధ్యాయం 5వ వచనం చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారికి వెలుగు కలిగెను. యోహాను సువార్త 1:4-5 వచనం చూస్తే, ఆయనలో జీవముంది, ఆ జీవము మనుషులకు వెలుగు. ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దానిని గ్రహించకపోయెను. వెలుగు ప్రకాశిస్తుంది. దేవుడు యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే చీకటిలో పాపానికి సూచన చీకటి. మరి ఆ చీకటిలో మగ్గిపోతున్నటువంటి మానవాళిని వెతికి రక్షించాలి, వాళ్ళకి వెలుగుని ప్రసాదించాలి, వాళ్ళకున్నటువంటి చీకటి అంతటిని పారదోలాలని దేవుడు వచ్చాడు. మనం చదువుకున్న వాక్యంలో ఆయనలో జీవముంది, ఆ జీవము మనుషులకు వెలుగు. ఈ వెలుగు చీకటిలో ప్రసరిస్తూ ఉంది, కానీ ఆయన్ని చీకటిలో ఉన్న మనుషులు, మానవాళి ఆ వెలుగుని గ్రహించలేకపోయారండి. మరి యోహాను సువార్తలో ఈ జీవము జీవం అనే మాట అంట 36 సార్లు వ్రాయబడి ఉందండి. వెలుగు అంటే ఆ భక్తుడైన యోహాను గారి ఉద్దేశము సత్యము అని. వెలుగు అంటే సత్యము. మరి సత్యమైన వెలుగైన దేవుడు ఈ లోకానికి చీకటిని పారదోలి మన జీవితాలలో వెలుగును నింపాలని రావడం జరిగింది. మరి ఈ వెలుగు ఎడతెగక ప్రసరిస్తూ ఉందంట. ఆదిలో మరి సృష్టి ఆరంభంలో దేవుడు చీకటి కలుగునుగాక అనలేదండి. దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. చీకటి అంతా పారిపోవాలని దేవుని ఆశ. మన దరిదాపుల్లో చీకటి అనే పాపం ఉండకూడదని దేవుని ఆశ. చీకటిలో ఉన్న మనందరి మీద దేవుని వెలుగు ప్రకాశించాలని. అదంట ఆ రోజు నుంచి ఎడతెగక ఇంకా ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోయిందంట. చీకటిలో ఉన్న పాపములు ఉన్న మానవాళి దాన్ని గ్రహించలేకపోయిందంట. ఎందుకంటే మానవుడికి ఎప్పుడు పాపం ఇష్టం, మానవుడికి ఎప్పుడు చీకటి ఇష్టం. ఆ చీకటికి సంబంధించిన కార్యాలు, ఆ చీకటికి సంబంధించిన పాపపు ఆలోచనలు, ఉద్దేశాలు, చెడు కలిగి ఉండడం ఇష్టం. కాబట్టి మానవుడు ఏం చేశాడంటే వెలుగయ్యున్న దేవుణ్ణి, పరలోకం నుంచి తెచ్చిన ఆ వెలుగుని మానవుడు ఏం చేశాడంటే ద్వేషించాడు. అందుకే మానవుడు ఏం చేశాడంటే తన జీవితం అంతా వెలుగులో బట్టబయలవుతుందని, తన చీకటిలోనికి పాపంలోనికి పోవడానికి వెలుగు అడ్డగిస్తుందని, చీకటిని ప్రేమించి సాతాను రాజ్యానికి రాజు ఎవరంటే ఆ చీకటికి రాజు సాతాను, వెలుగుకి రాజు పరలోకపు రాజు యేసయ్య. మరి ఆ వెలుగుని వెలుగు వైపు చూడడానికి మానవాళ్ళు ఇష్టపడలేదండి. వాళ్ళ జీవితం అంతా బట్టబయలైపోతుందని, వాళ్ళలో ఉండే చెడు అంతా బహిరంగంగా బయటపడుతుందని మానవుడు ఏం చేశాడంటే ఆ వెలుగును త్రోసివేశాడు. అందుకే మానవాళ్ళే అన్నారు, ఆ వెలుగైన దేవుణ్ణి అంగీకరించగా ఆయన జీవపు మాటలు వినడానికి ఇష్టపడక వాళ్ళు అంటున్నారు, ఈయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆ రోజు ప్రజలు కేకలు వేశారు. ఆ కేకలు వేసిన గుంపులో మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మానవులం కదా, వెలుగుని ఇష్టపడం, చీకటిని ఇష్టపడతాం. కానీ దేవుడు ఆ వెలుగుని మనకి ప్రసాదించడానికి వచ్చాడు. ఎవరైనా వెలుగును వెలిగించి దీపాన్ని దీపస్తంభం మీద పెడతారు, కానీ దాని మీద ఇంకొక పాత్ర ఇంకొక బుట్టని బోల్డిచ్చరు. ఎందుకంటే ఆయన ఇచ్చే వెలుగు ప్రపంచం అంతా కనపడాలి,
కాబట్టి మనల్ని ఒక్కొక్కళ్ళని వెలిగించాలని వచ్చిన దేవుడు ఆయన ఉద్దేశం నెరవేర్చాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు మనం చూస్తూ ఈ నూతన సంవత్సరంలో సాగిపోతే మనకి ఏమి కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే మనం వెలిగించబడాలి. ఎవరైనా మనల్ని చూసినప్పుడు దేవుని వెలుగును అన్యులు మనలో చూడగలగాలి. చీకటిలో ఉన్న వాళ్ళని వెలిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో మనల్ని వెలిగించాడు. ఆ మంచి ఉద్దేశం, దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలంటే మనం వెలుగుతూ ఉండాలి. ఒక క్యాండిల్ని వెలిగించామంటే ఆ ఒక క్యాండిల్తో ఎన్నో వందల క్యాండిల్స్ మనం వెలిగించవచ్చు. వెలిగింపబడిన నువ్వు నేను అనేక వందల వేల మందిని వెలిగించి వెలుగయ్యున్న దేవుని మార్గంలోనికి నడిపించాలని ఈ నూతన సంవత్సరంలో ఆయన వైపు చూస్తే మనకి రక్షణ, మనకి స్వస్థత, మనకి సహాయము, దానితో పాటు వెలుగు కూడా మనకి అనుగ్రహించబడుతూ ఉందండి. ఇంకొకటి ఏంటంటే యోహాను సువార్త 8:12 చూస్తే నేను లోకానికి వెలుగు, నన్ను అనుసరిస్తూ ఉన్నవారు చీకటిలో నడవరు, మరి వారికంట జీవకాంతి ఉంటుందంట. వెలుగైన దేవుణ్ణి మనం అనుసరిస్తూ ఉంటే మనం ఇంకెప్పుడు కూడా, ఒకవేళ పాత సంవత్సరంలో చీకటి బ్రతుకులో బ్రతికి ఉండొచ్చు, గడిచిన సంవత్సరంలో మనం చీకటి కార్యాలలో చీకటిలో బ్రతుకుతూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో మనకు వెలుగు ఇవ్వడానికి వెలుగు సత్యమైనటువంటి యేసయ్యని మనం వెంబడిస్తాం, ఆయన్ని అనుసరిస్తాం. ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఏ లైట్లు లేవు, ఏ ట్యూబ్ లైట్స్, ఏ హెడ్ లైట్స్, ఏమి టార్చ్ లైట్స్ లేవు, కానీ దేవుడు వాళ్ళకి పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడంటండి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల అరణ్య మార్గం 40 సంవత్సరాలలో కూడా అలాంటి అనుభవాన్ని పొందుకున్నారు, కానీ అప్పుడప్పుడు దేవుడిస్తున్న వెలుగుని వాళ్ళు కొంచెం త్రోసివేసి చీకటి కార్యాలు చేసేవాళ్ళు. మరలా క్షమించమని అడిగినప్పుడు దేవుడు వాళ్ళకి వెలుగిస్తూ ఉండేవాడు. మరి ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు, ముందు సముద్రం వెనక శత్రువులు, ఫరో సైన్యం ఉంది. అలాంటప్పుడు ఆ వెలుగయ్యున్న దేవుడు, అగ్నిస్తంభమయ్యున్న దేవుడు ఒక్కసారిగా వెనక్కి వచ్చేసి ఆ ఐగుప్తీయులకి, ఇజ్రాయేలీలకు మధ్య నిలబడ్డాడు. మరి శత్రువుకి చీకటి అయిపోయింది, చీకటి మయం తౌడులు ఆడుకుంటున్నారు. ఇజ్రాయేలీలైతే ఆ పాయలుగా చేయబడిన సముద్రంలో, ఆరిన నేలలో, వెలుగులో చక్కగా నడిచిపోయారంట. మరి నూతన సంవత్సరంలో చీకటిని మనం ద్వేషిస్తాం, చీకటిని, చెడుని మనం విసర్జించుదాం. వెలుగయ్యున్న దేవుణ్ణి, సత్యమయ్యున్న దేవుణ్ణి మనం హత్తుకుందాం, ముందుకు మనం సాగిపోదాం. మరి చివరిగా చూస్తే ఆ వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వంలో మనం పాలి భాగస్థులం కావాలని దేవుడు మనల్ని వెలిగించాడు. మనం వెలుగుతూ మన చుట్టూ చీకటిలో దేవుడు అంటే ఏందో తెలియని వారి అన్యులని, మనలో ఉండే వెలుగు ద్వారా వాళ్ళని వెలిగించి వెలుగైన దేవుని దగ్గరకు మనం వాళ్ళని నడిపిస్తాం. మరి ఈ వెలుగు మనకి కంటితో చూసే వెలుగు కాదండి, ఇదేంటంటే ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు. మరి చివరిగా ఇంకొక వచనం చదువుకుందామండి. 5వదిగా కీర్తనలు 34:5 చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కరిగెను. తర్వాత భాగం చూస్తే వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. ఆయన తట్టు చూస్తే వెలుగు కలిగిందంట. ఆ తర్వాత ఏం కలిగిందంటే ఆయన వైపు చూసినప్పుడు వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడలేదంట అండి. మరి ఇంకొక వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45:17 చివరి భాగంలో చూస్తే మీరు ఎన్నటికీ సిగ్గుకు, అవమానానికి గురి కారు. మీకు ఎప్పుడు కూడా సిగ్గు అనేది ఉండదు. ఒకవేళ గడిచిన సంవత్సరంలో సిగ్గుకరమైన పనులు చేశారేమో, సిగ్గుని భరించారేమో, అవమానాన్ని పొందుకున్నారేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రం చూస్తూ ఉంటే మీరు ఇక ఎన్నడూ సిగ్గుపడరంట. ఇంకా ఏంటంటే
అవమానానికి గురికారంటున్నారు. నూతన సంవత్సరం ముందు మీరు డిసెంబర్ 31వ రాత్రి మీరు ఎంతో ఆశతో వాగ్దానాలు తీసుకుని ఉంటారు, 1కి 10 సార్లు చదువుకొని ఉంటారు. కానీ ఈరోజు దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం, దాంతోపాటు ఈ వాగ్దానాన్ని కూడా మీరు తీసుకోవాలి. మీరు ఎన్నటికీ సిగ్గుకు అవమానానికి గురికారు. ఇక మనకి నూతన సంవత్సరంలో యేసు వైపు చూస్తూ నడిస్తే సిగ్గుకు బదులు మనకి ఘనత, అవమానానికి బదులు ఘనత, మనలో మనల్ని గొప్ప అభివృద్ధి. నింద అనేది లేకుండా, అవమానం అనేది లేకుండా, మన ముఖంలో సిగ్గు లేకుండా మరి సంతోషం, సమాధానం, శాంతి, ఘనత ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి యేసు వైపు చూస్తే మనకి స్వస్థత, మనకి రక్షణ, మనకి సహాయము, మనకి వెలుగు, వీటిలన్నింటినీ మనం పొందుకొని ఇక సిగ్గును అవమానం పొందని వారంగా ఈ నూతన సంవత్సరంలో యేసు వైపు చూస్తూ నడిచి ముందుకు సాగిపోదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. Hallelujah.